హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా ప్రవీణ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇలా ఈ అవతారంతో ఉన్నా అనుకుంటున్నారా? ఇప్పుడే నా ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అన్నప్పుడు మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పింది ఏంటంటే, మీ డైట్ కానీ లేకపోతే స్కిన్ కేరింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఇవి చూపించమని చాలామంది అడిగారండి. సో నేను ఈరోజు నుంచి నా డైట్ ఒకటి, ఎక్సర్సైజ్, మళ్ళీ నేను ఏవేవి డ్రింక్స్ తీసుకుంటానో ఇవన్నీ నేను మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత నేను చాలా లావ్ అయ్యానండి. నాకు బెల్లీ ఫ్యాట్ అయితే అసలు చాలా ఎక్కువ ఉండే. డెలివరీ తర్వాత కూడా ఒక 7 మంత్స్ 8 మంత్స్ బేబీ నేను క్యారీ చేస్తున్నట్టు అంత పొట్ట అనేది ఉండేది నాకు. సో నేను అది ఎక్సర్సైజ్ ద్వారా, అలాగే నా డైట్ ద్వారా నేను చాలా కంట్రోల్ చేశాను. అలాగే మా హస్బెండ్ కూడా చాలా లా ఉండేవారు. ఆయన కూడా ఎక్సర్సైజ్, డైట్ అంతా పర్టికులర్గా ఫాలో అది అయ్యి ఆయన కూడా కంట్రోల్ అయ్యారు. నేను నా డైట్ అనేది చూపించాలనుకుంటే చాలా స్ట్రిక్ట్ డైట్ అనేది ఏం కాదండి. జస్ట్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, ఎలా మనం లిమిటెడ్గా తీసుకోవాలనేదే నేను చూపించాలనుకుంటున్నాను. సో ఎక్సర్సైజ్ అయితే ప్రస్తుతానికి చూపించలేనండి, కానీ డైట్ మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తాను. టిఫిన్ ఏం తీసుకుంటాను, లంచ్ ఏం తీసుకుంటానని. అలాగే నా స్కిన్ కేర్ గురించి నేను ఎటువంటి టిప్స్ అనేది యూస్ చేస్తాను, లేకపోతే ఎటువంటి డ్రింక్స్ అనేవి తీసుకుంటాను అనేవి కూడా నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే ఈరోజు నేను ఎక్సర్సైజ్ అయిన తర్వాత నేను ఈ వీడియో తీసానండి. నేను మార్నింగ్ లేవగానే ఒక హెల్త్ డ్రింక్ అనేది తీసుకుంటాను, అది కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఎక్సర్సైజ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చి ఇక్కడ కూర్చుంటానండి. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. గుమ్మం బయట కూర్చుంటాను, ఇక్కడ ఒక 5-10 మినిట్స్ కూర్చుని రిలాక్స్ అయ్యి తర్వాత ఇంట్లో పనులు, టిఫిన్ అవన్నీ చూసుకుంటాను అనమాట. సరే, నేను హెల్తీ డ్రింక్ అయితే చెప్పాను కదా, అదేంటో నేను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది రోజు తీసుకుంటే తప్పకుండా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో అది ఎలాగో ఏంటో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ నేను ఎక్సర్సైజ్తో పాటు ఈ డీప్ బ్రీత్ అనేది చేస్తానండి. డీప్ బ్రీత్ వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదే కాకుండా మన స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా చాలా కంట్రోల్ చేస్తుందండి. ఈ డీప్ బ్రీత్లో మనం ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మన బాడీలో ఉన్న విష పదార్థాలు చెమటల రూపాన బయటకు వచ్చేస్తుందండి. అంతేకాదు డీప్ బ్రీత్ వల్ల ఒత్తిడిని తగ్గిస్తుందండి, అంటే స్ట్రెస్ లెవెల్స్ని చాలా తగ్గిస్తుంది, ప్రశాంతత బాగా పెరుగుతుంది, ఆలోచన స్థాయిలో కూడా పెంచడం ఈ డీప్ బ్రీత్ బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడున్న బయట పొజిషన్లో మీరు డీప్ బ్రీత్ కానీ ప్రాణాయామం కానీ రోజు డైలీ మీ రొటీన్లో కనుక యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా లంగ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా డైలీ ఎక్సర్సైజ్లో డీప్ బ్రీత్ అనేది మీరు యాడ్ చేసుకుంటే మీ జలుబు, ఉబ్బసం లాంటి డిసీజెస్ కూడా చాలా తగ్గుతాయండి. నేను మెయిన్ ఇది చేయడానికి కారణం ఏంటంటే నాకు సైనస్ ప్రాబ్లం చాలా ఉండేది. ఈ డీప్ బ్రీత్ అనేది చాలా హెల్ప్ అవుతుందంటే నాకు సైనస్ ప్రాబ్లంలో చాలా చాలా హెల్ప్ చేసింది. నేను ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఈ సైనస్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయింది. అందుకే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ నేను ప్రాణాయామం చేస్తున్నాను అండి. ప్రాణాయామం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన శరీరంలో ఎనర్జీ చాలా పెరుగుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ కూడా అవుతాయి. దీంతో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది చేయడం వల్ల స్ట్రెస్ని పోగొట్టి ప్రశాంతంగా మనం మన పనులు అనేవి ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఈ ప్రాణాయామం రోజు చేస్తే మీ జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా మీ స్కిన్ గ్లో పెరగడానికి కూడా ఈ ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ అనేది లోపల నుంచి గ్లో రావాలంటే ఖచ్చితంగా ప్రాణాయామం అనేది చెయ్యండి. మనం బయట నుంచి ఎన్ని క్రీమ్స్ కానీ ఎన్ని పౌడర్లు అలాంటివి ఎన్ని స్కిన్ పైన యూజ్ చేసినా సరే లోపల నుంచి వచ్చే గ్లో అనేది వేరే ఉంటుందండి. అందుకని ప్రాణాయామం చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లో అవ్వడానికి. హై బీపీ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాణాయామం అనేది రోజు చేస్తే వాళ్ళ బీపీ అవన్నీ కంట్రోల్లో ఉంటాయండి. రక్తపోటు అనేది సడన్గా పెరగకుండా, అలాగే సడన్గా తగ్గకుండా బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి.
చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారండి, కానీ బరువు తగ్గడానికి ప్రాణాయామం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం రోజు ఇది చేయడం వల్ల మన శరీరంలో ఫ్యాట్ అనేది చాలా కరుగుతుంది. దీంతో మనకి ఎక్కువ ఆహారం తినాలనిపించదు కాబట్టి ఆటోమేటిక్గా మన బాడీ ఫ్యాట్ అనేది కరుగుతుంది కాబట్టి మన బరువు అనేది కూడా తగ్గుతుంది. నేను అట్లీస్ట్ డైలీ ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేస్తానండి. ప్రాణాయామం ఒకటి, డీప్ బ్రీత్ ఒకటి, రెండు కలిపి ఒక 15 మినిట్స్ వరకు చేస్తాను. ఆ తర్వాత నేను డైలీ చేసే ఎక్సర్సైజ్ ఒక 4-5 చేసి ఈ హెల్తీ డ్రింక్ అని చెప్పాను కదా అది తీసుకుంటానండి. మెయిన్ మనం బరువు తగ్గాలంటే మన మైండ్ చాలా స్టేబుల్గా ఉండాలండి. అంటే మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అట్లీస్ట్ 3 మంత్స్ అన్నా చెయ్యాలి, దీన్ని గట్టిగా మనం దీన్ని పాటించాలి అని అనుకోవాలి. 1-2 రోజులు చేసేసి మనకి దీంతో ఏమీ యూజ్ రాలేదనుకుంటే మాత్రం వేస్ట్ అండి. సో ఈ దీంతో నా ప్రాణాయామం అయిపోయింది కదా, నేను నెక్స్ట్ హెల్తీ డ్రింక్ అన్నాను కదా అది చూపిస్తానండి. ఇప్పుడు ఈ డ్రింక్ కోసం నేను సబ్జా సీడ్స్ అలాగే చియా సీడ్స్ రెండు యాడ్ చేసుకున్నానండి. అవి యాడ్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని అవి నేను యూజ్ చేస్తాను అన్నమాట. సబ్జా సీడ్స్, సియా సీడ్స్ ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ లెవెల్స్ చాలా తగ్గిస్తుందండి. అంతేకాకుండా ఒమేగా అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దీంట్లో ఉంటాయండి. అందుకే మన బాడీకి మంచి శక్తిని అనేది ఇస్తుంది. అలాగే త్వరగా ఆకలి అనేది వేయకుండా ఇది చాలా కంట్రోల్ అనేది చేస్తుంది అన్నమాట. అంతేకాదు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ అనేవి మన స్కిన్ని కూడా హైడ్రేట్ అది చేస్తుంటుందండి, అందుకే చాలా మంచిది. నెక్స్ట్ నేను తీసుకునేది హనీ అండి. హనీ రోజు మనం డైట్లో తీసుకుంటే అది సాధారణంగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం రోజు డైట్లో అనేది తీసుకుంటే చాలా మంచిది. హనీలో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనకి ఫ్యాట్ బర్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మీరు తరచూ ఈ హనీ అనేది తీసుకుంటే మీ స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ నేను తీసుకుంటుంది నిమ్మకాయ. లెమన్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుందండి బరువు తగ్గడానికి. ఇవన్నీ మనం కలిపి తీసుకుంటే, మనం రోజు అనేది తీసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను కనీసం ఒక 3 ఇయర్స్ నుంచి ఈ డ్రింక్ అనేది తీసుకుంటున్నాను అండి. ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఇది తీసుకోవాలి. సో అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం నిమ్మకాయ తగ్గించి వాడండి, లేదంటే నిమ్మకాయని అవాయిడ్ చేసినా ఓకే, కానీ హనీ మాత్రం తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఒక లెమన్ మాకు ఇద్దరికి సరిపోతుందండి. నేను మా హస్బెండ్ తాగుతాం ఇది రోజు మార్నింగ్. ఖాళీ కడుపుతో తీసుకోండి, ఇది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇది తాగిన తర్వాత కనీసం ఒక 1/2 అవర్ వరకు ఏమీ తీసుకోవద్దు. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు ఒక గ్లాస్లో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, అవి నేను నానబెట్టుకుంటున్నాను. సో కొన్ని ఈ విధంగా వేసుకుని ఇందులో వాటర్ అని వేసి మనం నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల్లో నానిపోయి మంచిగా ఇవి ఉబ్బుతాయండి. అవి ఉబ్బిన తర్వాత మనం గోరువెచ్చని నీటితో దీన్ని యాడ్ చేసుకుని మనం తీసుకోవాలి. రోజు ఉదయాన్నే ఈ తేనె, నిమ్మరసం ఈ విధంగా కలిపి ఒక కొన్ని రోజులు మీరు ట్రై చేయండి. మీరు చాలా చాలా బెనిఫిట్స్ పొందుతారు. అంతేకాదు మీ బాడీ ఫ్యాట్ తగ్గిద్ది, అలాగే మీ స్కిన్ గ్లో వస్తుంది, మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, మీరు చాలా స్టేబుల్గా ఉంటారు. హై బీపీ అలాగే హై షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్లో ఉంటుంది. అలాగే మీ డైజెషన్ ప్రాబ్లమ్ చాలా బాగుంటుంది. అజీర్తి అలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టానిక్ చాలా పెద్ద మంచి మెడిసిన్ అండి. బాడీలో ఎటువంటి విష పదార్థాలు ఉన్నా సరే ఇది తొలగిస్తుందండి. అంతేకాదు మొటిమలు అవి కూడా మీ ఫేస్ మీద ఉంటే ఈ తేనె నిమ్మరసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, నేను నిమ్మరసాన్ని యాడ్ చేసేసాను. ఈ సబ్జా సీడ్స్ అలాగే చియా సీడ్స్ అనేవి నానిపోయినాయండి. నేను ఇందులో గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేస్తున్నాను. గోరువెచ్చగా తీసుకోండి, చాలా వేడిగా తీసుకుంటే మాత్రం లెమన్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అందుకే గోరువెచ్చని వాటర్ మాత్రమే తీసుకుని ఇలా కంపల్సరీ తాగి చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో నేను 1 స్పూన్ తేనె అనేది యాడ్ చేస్తున్నాను. ఈ డ్రింక్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. సైనస్ ప్రాబ్లం తగ్గడానికి నాకు ఇదొక కారణము. ఈ విధంగా నిమ్మరసము తేనె మీరు తప్పకుండా తీసుకోండి. మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఒక 1-2 మంత్స్ అనుకుని చేయండి, చాలా ఎక్కువ వద్దు. ఈ కొన్ని రోజుల్లో ట్రై చేసి చూద్దాము, మన బాడీలో ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుని ట్రై చేయండి. చాలా చాలా మంచి డ్రింక్ అండి. నేను ప్రత్యేకంగా యూజ్ చేసి చెప్తున్నది.
ఈ డ్రింక్ తీసుకున్నాక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు ఏమి తీసుకోవద్దండి. అప్పుడే మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, అంటే కొంచెం కరుగుతూ ఉంటుంది. అందుకనేసి మీరు ఈ డ్రింక్ తీసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో ఏమి అనేది తీసుకోవద్దు. కానీ వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు వాటర్ తాగిన తర్వాతే ఇది తీసుకోండి. ఇది నేను రోజు స్వయంగా తీసుకుంటానండి. నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేశాను ఈ చియా సీడ్స్, సబ్జా సీడ్స్, లెమన్ వాటర్ అనేవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ డైట్ ఏంటి, నా టిఫిన్స్ ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. ఇది లెంత్ ఎక్కువైపోతుందనే ఈ వీడియో ఇంతవరకే ఆపేస్తున్నాను. నెక్స్ట్ నేను టిఫిన్స్ ఏం తీసుకుంటాను, లంచ్ ఏం తీసుకుంటాను, డిన్నర్లో ఏం ప్రిపేర్ చేస్తాను అనేవి కొంచెం కొంచెంగా చూపిస్తాను. సో నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.